వెల్కమ్ టు అసెంబ్లీ రాజకీయం ఇవాళ మన అసెంబ్లీ రాజకీయం కృష్ణా జిల్లా కైకులూరు కొల్లేరులో అంతర్భాగంగా నియోజకవర్గం చరిత్ర ఏమిటి అక్కడ స్థితిగతులు ఎలా ఉన్నాయి భౌగోళిక స్వరూపం ఎలా ఉంది ఇక్కడ ప్రజల జీవన విధానం ఎలా ఉంటుంది రాజకీయంగా ఆధిపత్యం ఎలా కొనసాగుతుందో ఇప్పుడు చూద్దాం ప్రస్తుతం కృష్ణా జిల్లా కైకులూరు నియోజకవర్గంలో ఉన్నాము ఇక్కడ రాజకీయ పరిణామాలు ఏ విధంగా ఉన్నాయి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం కృష్ణా జిల్లాలోని పదహారు నియోజకవర్గాల్లో కైకలూరు నియోజకవర్గం ఒకటి కైకలూరు నియోజకవర్గం ఏలూరు లోక్సభ నియోజకవర్గంలో భాగంగా ఉంది రెండు తొమ్మిది నాటి పునర్విభజన ప్రకారం ఈ నియోజకవర్గం సంఖ్య నూట తొంభై రెండు ఉండగా రాష్ట్ర విభజనించడంతో నూట ఐదు నియోజకవర్గాల్లో ఒకటిగా మారింది ప్రస్తుతం కైకలూరు నియోజకవర్గంలో కొల్లేరు సరస్సు ప్రముఖమైనది కైకలూరులో చాలా మంది కొల్లేరు మీద వ్యవసాయం మీద ఆక్వా రంగం మీద ఆధారపడి జీవనం కొనసాగిస్తున్నారు నూట ముప్పై ఐదు చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం గల కొల్లేరు సరస్సులో నూట నలభై ఐదు గ్రామాలు ఉన్నాయి వీటిలో నూట ఐదు గ్రామాలు పశ్చిమ గోదావరి జిల్లాలోని ఏడు మండలాల్లో ఉండగా మిగిలిన నలభై గ్రామాలు కృష్ణా జిల్లాలోని కైకలూరు మండవల్లి మండలాల్లో ఉన్నాయి అగస్త్యుడు సముద్ర జలాన్ని ఇంకించినట్టు కొల్లేరు నీరు ఇంకించి తోడించి వంతెన వేయించి కొల్లేరు మధ్యలో దుర్గాన్ని నిర్మించాడనే చరిత్ర ఉంది దాంతోపాటే స్థానిక ప్రజల కథనాల ప్రకారం కొల్లేటి కోటలోని ప్రాచీన దుర్గాన్ని సూర్యవంశం వడియరాజు లాంగుల్య గజపతి రాజు పన్నెండు వందల ముప్పై ఏడు పన్నెండు వందల ఎనభై రెండు మధ్యలో కట్టించాడని చరిత్ర చెబుతోంది కొల్లేరు వద్ద జలదుర్గాలయం పర్యాటక ప్రాముఖ్యత కలిగి ఉంది కొల్లేటికోట గ్రామాన్ని పదిహేనవ శతాబ్దపు చివరి భాగంలో ఒడిషాను పాలించిన అంబదేవరయ్య పద్నాలుగు వందల అరవై రెండు ఎనభై రెండు మధ్య జయించినట్లు చారిత్రక ఆధారాలున్నాయి గజపతులపై దండెత్తి వచ్చిన మహమ్మదీయ సుల్తానులు కొల్లేటి ఒడ్డున చిగురుకోట వద్ద డేరా వేసి గజపతుల సైన్యాన్ని చేరే మార్గం లేక ఉప్పుటేరు అనే కాలవ త్రవ్వి సరస్సు యొక్క జలాలను సముద్రంలోకి మళ్లించి నీటిమట్టం తగ్గిపోగానే గజపతుల సైన్యంపై దాడి చేసి కొల్లేటి కోటను వశం చేసుకున్నారని ప్రతీతి ఆ దాడి సఫలం కావడానికి ఒరిస్సా సైన్యాధ్యక్షుడు కొల్లేటివడ్డున తన సొంత కూతుర్ని బలి ఇచ్చాడని అందుకే ఇప్పటికీ ఆ ఒడ్డుకు పేరెంటాళ్ల అనుమానే అనే పేరు నిలిచిపోయిందని కథనం అలా గజపతి కాలంలో ఒడిషాలోని కటక్ ప్రాంతం నుంచి వలస వచ్చిన సూర్యవంశం వడియరాజులు నేటి వడ్డీలుగా పిలవబడుతున్నారు ప్రస్తుతం కైకలూరు ప్రాంతం ఆక్వ రంగం మీదే ఆధారపడి ఉంది ఇక్కడ ప్రజలంతా చేపలు రొయ్యల చెరువుల మీదే ఆధారపడి జీవిస్తున్నారు కైకలూరు నియోజకవర్గాల్లో ప్రస్తుతం నాలుగు మండలాలున్నాయి కైకలూరు మండవల్లి ముదినేపల్లి మండలాలు మండలాలున్నాయి ఈ నాలుగు మండలాలు ఒక నియోజకవర్గంగా ఉండగా పశ్చిమ గోదావరిలో ఏలూరు కు సెగ్మెంట్ గా కైకలూరు నియోజకవర్గంగా ఉంది ఈ నియోజకవర్గంలో మొత్తం ఓటర్లు లక్ష ఎనభై ఏడు వేల తొమ్మిది వందల రెండు మంది ఉన్నారు వీరిలో పురుషులు తొంభై మూడు వేల ఎనిమిది వందల మంది ఉండగా స్త్రీలు తొంభై మూడు వేల రెండు వందల ఎనభై రెండు మంది ఉన్నారు వీరిలో ఎస్సీ సామాజిక వర్గం నుంచి యాభై మూడు వేల ఓట్లు ఈ నియోజకవర్గంలో ఎక్కువగా ఉండగా తర్వాతిగా కాపు సామాజిక వర్గం నుంచి ముప్పై ఏడు వేల ఓట్లు ఉన్నాయి ఆ తర్వాత యాదవలకు సంబంధించిన ఇరవై ఒక్క వేల ఓట్లు ఉండగా గౌడాస్వి ఇరవై రెండు వేల ఓట్లు ఎస్టీలు ఏడు వేలు రాజులు పదివేలు బ్రాహ్మణులు ఐదు వేల రెండు వందలు కమ్మ సామాజిక వర్గానికి ఆరు వేలు ఓట్లు ఉన్నాయి ఇక్కడ ఎస్సీలు కాపులు యాదవులు గౌడాస్ ఓట్లే అధికారాన్ని కట్టబెట్టే అవకాశం అధికంగా ఉంది కైకలూరు నియోజకవర్గంలో ఇప్పటి వరకు పదిహేను సార్లు ఎన్నికలు జరిగితే కాంగ్రెస్ కాంగ్రెస్ ఐ కలిపి తొమ్మిది సార్లు విజయం సాధించాయి రెండుసార్లు టీడీపీ గెలుపొందింది బీజేపీ ఒక్కసారి ఇక్కడ గెలుపొందింది ఇండిపెండెంట్లు మూడుసార్లు విజయం సాధించారు కమిలి అప్పారావు రెండుసార్లు ఆయన భార్య మంగతాయారమ్మ ఒకసారి గెలుపొందారు ఇక్కడ ఒక్కసారి గెలిచిన ఏవి సుబ్రహ్మణ్యం గుడివాడలో మరోసారి గెలిచారు ఇక్కడ నుంచి గెలిచిన బాపిరాజు గతంలో మంత్రిగా పనిచేశారు కైకలూరు నియోజకవర్గంలో బీజేపీ టీడీపీ కూటమి అభ్యర్థిగా రెండు వేల పద్నాలుగులో పోటీ చేసిన కామినేని శ్రీనివాస్ విజయం సాధించారు బీజేపీ టీడీపీ సంకీర్ణ ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు క్యాబినెట్లో కామినేని శ్రీనివాస్ మంత్రి అయ్యారు కామినేని శ్రీనివాస్ కమ్మ సామాజిక వర్గానికి చెందినవారు కైకలూరు నియోజకవర్గంలో టీడీపీ గతంలో ఒక ఉప ఎన్నికల్లోనూ రెండు వేల తొమ్మిది సాధారణ ఎన్నికల్లో మాత్రమే గెలుపొందింది టీడీపీ అభ్యర్థి జె వెంకటరమణ ప్రజారాజ్యం అభ్యర్థి మాజీ ఎమ్మెల్సీ కామినేని శ్రీనివాస్పై గెలుపొందారు ఈసారి బీజేపీ టీడీపీ కూటమిగా ఏర్పడడంతో బీజేపీకి ఈ సీటు దక్కింది ఆ పార్టీ తరపున కామినేని పోటీ చేయగా వెంకటరమణ పోటీ చేయలేదు మరోసారి రాజా రామచందర్ పంతొమ్మిది వందల తొంభై మూడులో ఉప ఎన్నికలలో టీడీపీ తరపున పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రెండు వేల నాలుగులో కాంగ్రెస్ పక్షాన గెలుపొందారు మరో నేత రాజా రామచందర్ పంతొమ్మిది వందల తొంభై మూడులో ఉప ఎన్నికలలో టీడీపీ తరఫున పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రెండు వేల నాలుగులలో కాంగ్రెస్ పక్షాన గెలుపొందారు సీనియర్ కాంగ్రెస్ నాయకుడు కనుమూరి బాపిరాజు కైకలూరులో నాలుగు సార్లు హత్తిలిలో ఒకసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు రెండుసార్లు లోక్సభకు కూడా గెలిచారు కొంతకాలం ఎమ్మెల్సీగా కూడా ఉన్నారు ప్రస్తుతం ఎన్నికలు మరో మూడు నెలల్లో ఉన్నా ఇక్కడ అభ్యర్థుల ఖరారు అనేది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది కైకలూరు నియోజకవర్గంలో ప్రజలు ఎదుర్కొనే సమస్యలేంటి ఎన్నికల సమయంలో పాలకులు ఏమి హామీలు ఇచ్చారు ఏం చేశారు ఏం చేయలేదు ప్రజలు ప్రతిపక్షాలు ఏమనుకుంటున్నాయో ఇప్పుడు చూద్దాం కైకలూరు నియోజకవర్గం కృష్ణా డెల్టా ప్రాంతం ఉన్న జిల్లాలో ఉన్న సమస్యలు మాత్రం పట్టి పీడిస్తూనే ఉన్నాయి అన్ని నియోజకవర్గాల తరహాలోనే రైతు మౌలిక సదుపాయాల సమస్య ప్రధానంగా ఉంది కొల్లేరు సరస్సు ఇక్కడి ప్రజల జీవనంతో ముడిపడిపోయింది అలానే మౌలిక సదుపాయాలు ఇంకా పెంచాలని కోరుతున్నారు వైద్య విద్యా సౌకర్యాలు పెంచాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు ప్రతి ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు పోటీ సమస్యలన్నీ పరిష్కరిస్తామని చెబుతున్నా ఇంకా చేయాల్సినవి ఎన్నో ఉన్నాయని ఇక్కడ ప్రజలు వాపోతున్నారు రాష్ట్ర రాజకీయాల్లో కైగ్లు నియోజకవర్గానికి ఒక ప్రాముఖ్యత ఉంది ఎందుకంటే విభిన్నంగా ఇక్కడ రాజకీయ పరిస్థితులు ఉంటాయి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా చాలా విభిన్నంగా ఉంటారు ఇక్కడ అదే విధంగా విభిన్న రాజకీయాల పరిస్థితులకు అనుగుణంగానే ఇక్కడ ప్రజలకి కష్టాలు ఎక్కువ మా నియోజకవర్గంలో సమస్యలు ఎక్కువ ఎందుకంటే ప్రపంచంలో ప్రఖ్యాతి కాల్సినటువంటి కొల్లేరు మా కైకులు నియోజకవర్గంలో ఉంది అదే కాకుండా ఇక్కడ మంచినీరు సరస్సు చాలా ఆసియాలోనే అతిపెద్ద మంచినీరు సర్స్ అంటారు కానీ ఇక్కడ మా కైకి నియోజకవర్గ ప్రజలందరూ కూడా తాగునీటి కోసం కట్టకట్టే పరిస్థితి ఏర్పడతా ఉంది అదే విధంగా కృష్ణా జిల్లానికి ఆఖరిగా ఉండడం వల్ల త్రాగునీరుకి వెనక ముంపుకి ముందుగా ఉండడం వల్ల ఇక్కడ ఉన్నటువంటి సాగు త్రాగునీరు పక్కన పెడితే సాగునీరు పక్కన పెడితే తాగునీరు కూడా లేనిటువంటి పరిస్థితి ఆయన శాసనసభ్యుడిగా ఎన్నికైన మంత్రిగా చాలా కాల నాలుగున్నర సంవత్సరాలు కొనసాగడం జరిగింది ఈ నాలుగున్నర సంవత్సరాల్లో మరి రాష్ట్ర వైద్య శాఖ మంత్రిగా ఆయన రాష్ట్రంలో అనేక ఆసుపత్రులకు సంబంధించి అనేక విషయాల్లో అనేక కార్యక్రమాలు చేపట్టడం అది రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆయనకి మంచి పేరుని తీసుకురావడం జరిగింది అలాగే కైగ్లూరు నియోజకవర్గ శాసనసభ్యుడిగా ఆయన ఎంచుకున్న విధానం మరి ఖచ్చితంగా మిత్రపక్షాలుగా ఉన్నాం కాబట్టి అప్పుడు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలతోటి జనసేన కార్యకర్తలతోటి కలిసి ఈ నియోజకవర్గాన్ని ఏమైనా అభివృద్ధి చేయాలి అనే సంకల్పంతో అనేక కార్యక్రమాలు ఆయన అందరూ అందరినీ కల్పించేయటం జరిగింది దాని ఫలాలు రాజకీయాల్లో అందరూ కలిసిమెలిసి అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తే నియోజకవర్గాలు ఏ రకంగా అభివృద్ధి చెందుతాయి నియోజకవర్గానికి నిధులు ఏ రకంగా తెచ్చుకోవచ్చు అన్నది మరి ఆయన ద్వారా మేము తెలుసుకున్నాం అనేక సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు నియోజకవర్గంలో పార్టీలకి రాజకీయాలకి అత్యధికంగా కూడా జరగటం జరిగింది ఇరవై నాలుగు గంటల కరెంటు మరి ఇప్పించడం జరిగింది ఆరు రూపాయల ఎనిమిది పైసలది కొన్నాళ్ళు మొన్న పోయిన ఆగస్టు పోయిన సంవత్సరం ఆగస్టు ఒకటో తారీఖు వరకు మూడు రూపాయల ఎనభై ఆరు పైసలకి ఇప్పించడం జరిగింది మన పోయిన ఆగస్టు నుంచి రెండు రూపాయలు యూనిట్కి సప్లై చేయటం జరుగుతుంది ఈ కృషి అంతా మా శ్రీనివాస్ గారే మా స్థానిక శాసన శాసనసభ్యులు అలాగే నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు కానీ సంక్షేమ కార్యక్రమాలు కానీ దాదాపు ఆరు వందల కోట్ల పై చెలుకు చేయడం జరిగింది అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమం కాకుండా అందులో కొన్ని మరి లిఫ్ట్ ఇరిగేషన్ కానీ మరి ఇతరతర కైకులూరు హాస్పిటల్ అంటే ఇది కార్పొరేషన్ హాస్పిటల్ అని ఎవరు చూసినా అనుకునే విధంగా పది కోట్ల రూపాయలతో మరి నిర్మాణం చేయటం జరిగింది కైకలూరు నియోజకవర్గంలో ప్రధానమైన సమస్యల్లో కొల్లేరు సరస్సు ఐదో కాంటూరు నుండి మూడో కాంటూరుకి కుదించి అక్కడ ఉన్న భూమిని ప్రజలకు పంపిణీ చేస్తామన్న హామీని మర్చిపోయారని నియోజకవర్గంలో కామినేని శ్రీనివాస్ ఎప్పుడు రారు అని అదే విధంగా జీరాతి భూములను సొసైటీ భూములను ప్రక్షాళన చేసి వారికి పట్టాలు ఇప్పిస్తామన్న హామీని చేయలేకపోయారన్నది చెప్పుకుంటున్నారు ఉప్పుటేరు రెగ్యులేటర్ ఏర్పాటు కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తామని చెప్పిన కామినేని శ్రీనివాస్ ఒక్క అడుగు కూడా ముందుకు వెయ్యలేకపోయారు కామినేని శ్రీనివాస్ గెలిచిన తర్వాత ఎమ్మెల్యేగా మంత్రిగా హోదాలైతే వచ్చాయి కానీ నియోజకవర్గ అవసరాలు తీరలేదని అందువల్లే ఈసారి బరిలో ఉండబోనని ముందుగానే ప్రకటించుకున్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో అలాగే పెద్దలు వెంకయ్యనాయుడు గారి సహకారంతో ఈ నియోజకవర్గంలో గత యాభై ఏళ్ళ నుంచి సమస్య పరిష్కారం కాని సమస్యలు ఎన్నో సమస్యలు పరిష్కారం చేస్తాం దాంతోపాటు కొత్త స్కీములు కొత్త అన్నీ తీసుకొచ్చి చేస్తానని నాకు అవకాశం దొరికింది ఆ అవకాశం నన్ను ప్రజలు నమ్మకంతో గెలిపించారు ఆ నమ్మకంతోనే నేను గవర్నమెంట్ ప్రోగ్రాంలు ఓళ్ళల్లో సిసి రోడ్లన్నీ దాదాపు ఎయిటీ పర్సెంట్ కంప్లీట్ అయిపోయినాయి అలాగే ఇక్కడ చేపల చెరువులకి కావలసిన పర్మిషన్స్ అన్నీ ఫ్రీగా చేస్తాం నీళ్లు దొరికేట్ చేస్తాం కరెంటు రాష్ట్రంలో ఏ నియోజకవర్గంలో లేనంత కరెంటు ఇక్కడ డెవలప్ చేస్తాం ఇక్కడ నెలకి కరెంటు బిల్లు కట్టేది పది కోట్ల రూపాయలు ఈ నియోజకవర్గంలో కరెంటు వలన నాకుండా అదే డీజిల్ అయితే ముప్పై ఎనిమిది కోట్లు అవుతుంది ఒక రూపాయి బదులు మూడు ఎనభై పైసలు రిపేర్లు ఇవన్నీ అవుతాయి కరెంట్ డెవలప్ చేయగలిగాం అలాగే నీళ్లు కింద పైనుంచి నీళ్లు రావట్లేదు కాబట్టి ఉప్పుటేట్లో లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టాం కొన్ని మొదలైనవి కొన్ని మొదలవుతున్నాయి అలాగే వైద్యపరంగా మంచి మంచి హాస్పిటల్ కైక్లూరుకి ఒక పంచాయతీలో అట్లాంటి హాస్పిటల్ ఏమి లేదు నాకు హెల్త్ మినిస్టర్గా ఉన్నారు కాబట్టి అవకాశం ఇచ్చేసాం అలా అభివృద్ధి చేసి ప్రజల్లో ఒక నమ్మకం కలిగించాం ఇంతకుముందు ఎవరు ఇంత అభివృద్ధి చేయలేదు అని కైకలూరు నియోజకవర్గంలో మరో ప్రధానమైన సమస్యలు మంచినీటి సమస్య ఏ విధంగా కర్రల వంతెన ఉండడంతో ఎమ్మెల్యే శ్రీనివాస్ ప్రభుత్వం నుంచి మినరల్ వాటర్ ప్లాంట్ ఎక్కువ భాగం ఏర్పాట్లు చేశారు అదే విధంగా కర్రల వంతెనకు బుజ్జి ఏర్పాటు చేస్తామన్న హామీ ప్రవేశమైతే జరిగింది దీంట్లో భాగంగా ఆ పని చేసి బ్రిడ్జి పనులు కూడా మొదలు పెట్టారు కానీ కామినేని శ్రీనివాస్ వైట్ కాలర్ రాజకీయ నాయకుడిగా పేరు ఉండడంతో కింది స్థాయి ప్రజలు ఎమ్మెల్యేని కలవాలంటే కష్టమైందని ప్రజలు చెబుతున్నారు ఎమ్మెల్యే నిత్యం ప్రజల్లో ఉండాలని ఇక్కడ వారు కోరుకుంటున్నా అది మాత్రం నెరవేరలేదు ఎన్నికలైన మూడు నెలల్లోనే మీకు మూడో కాంటూరు కుదించేసి మీ జీవితాల్లో వెలుగులు నింపే కార్యక్రమం మేమే చేయగలం అక్కడ మోడీ గారు వస్తున్నారు ఇక్కడ మేము వస్తున్నాం అని చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి వెంకయ్య నాయుడు గారి దగ్గర నుంచి ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి ఎమ్మెల్యే గారి దగ్గర నుంచి అందరూ కూడా నమ్మిస్తే పాపం ప్రజలు ఇప్పుడు ఆకలితో ఉన్నవాడు ఇగో సాయంత్రం అక్కడ రండి మీ అందరికి భోజనాలు అంటే ఎవడైనా పరిగెట్టుకెళ్తాడు అలాంటి బాధతోటే వాళ్ళందరూ కూడా అవును అందరూ కూడా మోడీ ప్రపంచం అంటున్నారు ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు సీనియర్ అంటున్నారు ఇక్కడే వెంకయ్యనాయుడు గారు చెబుతున్నారు ఇవి చదువుతున్నారని అందరూ ఆశపడి గొంప గొత్తగా ఓట్లేసి మనకు గెలిపించడం జరిగింది ఎప్పటికప్పుడే ఇదిగో నెల అదిగో నెల అని చెప్పుకుంటూ ఐదు సంవత్సరాలు గడుపుకు వచ్చారు మూడో కాండూరు లేదు వాళ్ళకి అసలు అదనంగా తవ్వించిన భూములు లేవు కల్దిండిలో కల్దిండి మండలంలో దాదాపు పదిహేను సంవత్సరాల పైబడి ఒక సొసైటీ కాలేజీ ఉంటే ఓ మహాన్ బాడు గారు ఆయన పెట్టించాడు దాంట్లో లెక్చరర్స్ ఉంటే ఈ ప్రభుత్వం వచ్చి ఇంతకుముందు ప్రభుత్వం దగ్గర నుంచి కానివ్వండి రాజశేఖర రెడ్డి గారి టైంలో దాన్ని క్లియర్ చేద్దామంటున్నారు ఈ లోపల రాజశేఖర రెడ్డి గారు ప్రత్యేకంగా అక్కడికి ఒక కాలేజీ మళ్ళీ శాంక్షన్ చేస్తే దాంట్లోనే ఇంక్లూడింగ్ పెట్టేసి చేశారు దానికి మరి అప్పటికి జీతాలు ఇవ్వాలి కదండి ఆ జీతాలు కానీ వాళ్ళని పర్మినెంట్ చేయడం కానీ ఈ రోజు కూడా కాకపోతే దానిపైన ఉద్యమం చేసాం ఉద్యమం బాగా చేసాం ఉద్యమం చేయడంలో కూడా తీవ్రతరం చేసాం ఏ స్థాయికైనా మేము వెళ్ళే పరిస్థితి వస్తే దాన్ని ఇప్పుడు వాళ్ళకి ఈ పదిహేను ఇరవై సంవత్సరాల నుంచి జీతాలు ఇప్పుడు ఇవ్వటం రావడంతో పార్టీలన్నీ ఎన్నికలకు సిద్ధమవుతున్నాయి ఇక్కడ ఉన్న నేతలంతా గెలుపుపై తీవ్ర కసరత్తులు చేస్తున్నారు ప్రజలు ఓటర్లను ఎలా ఆకట్టుకోవాలనే ప్రయత్నాలు ముమ్మరం చేశారు ఈసారి ఇక్కడ టీడీపీ వైసీపీలు హోరాహోరీగా తలపడే అవకాశం కనిపిస్తుంది కైకలూరులో ఈ దఫా త్రిముఖ పోటీ తప్పేలా లేదు ఎమ్మెల్యేగా ఉన్న కామినేని బీజేపీ నుంచి బరిలో దిగితే టీడీపీ వైసీపీలతో పాటు బీజేపీ కూడా గట్టి పోటీనిస్తుంది కైకలూరులో త్రిముఖ పోటీతో పాటు జనసేన కాంగ్రెస్ల నుంచి అభ్యర్థులు బరిలో ఉండబోతున్నారు రెండు వేల పద్నాలుగులో టీడీపీ పొత్తులో భాగంగా గెలిచిన కామినేని ప్రస్తుతం బీజేపీలోనే కొనసాగుతున్నారు బీజేపీ నుంచి ఆయన పోటీలో ఉంటారా లేదా అనేది ప్రస్తుతం ప్రశ్నార్థకంగా మారింది ఈసారి ఎన్నికలకు దూరంగా ఉంటానని ఆయన కొంతమంది దగ్గర అన్నట్టు వినికిడి అలా దూరంగా ఉంటే గనక బీజేపీ నుంచి ఎవరు బరిలోకి దిగుతారు అనేది చూడాల్సి ఉంది ఇక్కడ ఏపీలో అధికారపక్షమైన టీడీపీ నుంచి నలుగురు పోటీ పడుతున్నారు వారిలో ప్రధానంగా జయమంగళ వెంకటరమణ కాపు కార్పొరేషన్ మాజీ చైర్మన్ శెట్టి రామాంజనేయులు పోటీలో ఉన్నారు వీరిద్దరితో పాటు మాజీ ఎమ్మెల్సీ విఠల్తో పాటు మరో కొత్త పేరు కూడా వినిపిస్తోంది ఎంపీ బాబు ఈసారి ఎంపీ స్థానాన్ని కొడుకుకు కట్టబెట్టి కైకలూరు ఎమ్మెల్యేగా టిక్కెట్టు అడుగుతారన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి రమణ వడ్డెర సామాజిక వర్గానికి చెందినవారు కాగా చలమశెట్టి రామాంజనేయులు విఠల్ వీరిద్దరూ కాపు సామాజిక వర్గంగా ఉన్నారు ఇటు మాగంటి బాబు కమ్మ సామాజిక వర్గం నుంచి పోటీ పడుతున్నారు ఇక్కడ గెలవాలంటే ఎస్సీ కాపు యాదవలు గౌడాస్ రాజుల ఓట్లు అధికంగా పడాలి వీరి నలుగురులో అందరూ పరిచయస్తులు కావడంతో టికెట్ కేటాయింపులో ఇక్కడ టీడీపీకి తలనొప్పి వచ్చే అవకాశం ఉంది రమణ తనకున్న పరిచయాలతో టికెట్ కోసం ప్రయత్నం చేస్తుండగా ఇటు మాజీ కాపు కార్పొరేషన్ చైర్మన్ రామాంజనేయులు కూడా తన ప్రయత్నాలతో పాటు తన కొడుకుని కూడా రంగంలోకి దింపి టికెట్ కోసం ప్రయత్నాలు ముమ్మరం చేశారు ఇక విఠల్ కూడా బలమైన ప్రయత్నాలు చేస్తున్నారు మరోపక్క బీజేపీలో కొనసాగుతున్న కామినేని టీడీపీలో చేరితే రాజకీయ పరిస్థితులు మరో రకంగా ఉంటాయి కాబట్టి టికెట్ విషయంలో టీడీపీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది చూడాల్సి ఉంది ఇటు ప్రతిపక్ష పార్టీ వైసీపీ నుంచి దూలం నాగేశ్వరరావు బరిలోకి దిగబోతున్నారు ఈయన కూడా కాపు సామాజిక వర్గం నుంచే పోటీలోకి దిగబోతున్నారు అటు టీడీపీ నుంచి కాపులకు టికెట్ వస్తే ఇటు వైసీపీ నుంచి కాపు నేతగా ఉన్న నాగేశ్వరరావుకు వస్తే రాజకీయం రసవత్తరంగా ఉండబోతోంది ప్రస్తుతం దూలం నాగేశ్వరరావుకు కైకలూరులో మంచి పట్టే ఉంది ఆయన సామాన్య కుటుంబం నుంచి వచ్చి అంచెలంచెలుగా ఎదుగుతూ వచ్చారు ఈ మధ్య గడప గడపకు వైసీపీ కార్యక్రమం ఇంటింటికి చురుగ్గా చేయడంతో ఈసారి ప్రత్యర్థులకు దూలం నాగేశ్వరరావు గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉంది గతంలో వైసీపీ నుంచి పోటీ చేసిన ఉప్పల రామప్రసాద్ పెడనకు చెందినవారు కావడంతో టికెట్ నాగేశ్వరరావుకే వస్తుందనే ధీమా ఆయన కేడర్లో ఉంది వైసీపీతో పాటు నియోజకవర్గంలో జనసేన కాంగ్రెస్ కూడా పోటీలో ఉండబోతోంది కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిత్వం కోసం పలువురు నేతలు దరఖాస్తు చేసుకున్నారు జనసేన నుంచి కూడా గట్టి పోటీ ఇచ్చేందుకు బలమైన అభ్యర్థిని బరిలోకి దించాలని చూస్తోంది ఇది వాల్టి అసెంబ్లీ రాజకీయం మరో అసెంబ్లీ రాజకీయంలో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి ఐ న్యూస్ మీతోనే మీ వెంటే